ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆ రోజు సమస్య కలిగినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చుట్టూ సమాజం అడ్డుగా ఉంది. ఏం చేయాలి అని చెప్పి వెళ్ళిపోలా అని చెప్పి రాజీ పడిపోలా? ఆ సమస్య తనకు తీవ్రంగా ఉంది కనుక ఏమైనా సరే ఈరోజు నేను జవాబు పొందుకోవాల్సిందే. దూరం నుంచి యేసుక్రీస్తును చూస్తూ ఉంటే, ఆయన మాటలు వింటూ ఉంటే తనకు విశ్వాసం కలిగింది, తనకు నమ్మకం కలిగింది. ఆ మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి చూస్తున్నప్పుడు దూరంగా ఉన్నటువంటి ఆ స్త్రీకి ఒక నమ్మకం కలిగింది. ఏ నమ్మకమో తెలుసా? ఇంత గొప్ప దేవుడు నన్ను ముట్టనవసరంలా, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలో బాగుపడిపోతా. విన్నది వచ్చింది. సమాజం అడ్డుగా ఉన్నప్పటికీ, ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ ఏం చేసిందో తెలుసా? నెమ్మదిగా నెమ్మదిగా అడ్డుగా ఉన్నటువంటి ఆ మనుషుల్ని జయించి 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 మెల్లగా వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎప్పుడైతే యేసు వస్త్రపు చెంగు ముట్టిందో, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలో ఉన్నటువంటి రోగాన్ని బాగు చేసి పడేసింది. నా ప్రభువు మహిమ స్వరూపి, ఆయన మహిమ ఎటువంటి వ్యక్తినైనా బాగు చేసేయగలదు. వింటే సరిపోదు, వస్తే సరిపోదు, నువ్వు ఆయన్ని చేరుకొని ఆయనలో ఉన్న శక్తిని పొందుకోవాలి, ఆయనలో ఉన్న ప్రభావం పొందుకోవాలి, ఆయనలో ఉన్న మహిమను పొందుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి స్వస్థతను పొందుకోవాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు, డాక్టర్ గురించి వింటే సరిపోదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ రోగం అంతా చెప్పుకున్నావు, అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మందులు రాస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన రాసిన మందులు నువ్వు ఖచ్చితంగా వాడాలి, దాన్ని ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలి. ఆ పేపర్లో ఉన్నటువంటి మందులు కాస్త షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని నువ్వు దానిని వేసుకుంటే తప్ప, నీలో ప్రవేశిస్తే తప్ప నువ్వు బాగుపడవు. ఆ రోజు రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రభువు గురించి విన్నది, ప్రభువును చేరుకున్నది, విశ్వాసముతో ఆయన పాదాల దగ్గరకు వెళ్ళింది. వెళ్ళటమే కాకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టింది విశ్వాసముతో. ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి ప్రవేశించింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన శక్తి ప్రవేశించటానికి, ఆయన మహిమ ప్రవేశించటానికి, ఆయన ప్రభావము ప్రవేశించటానికి, ఆయన క్షమాపణ ప్రవేశించటానికి, ఆయన ప్రసాదించే సమాధానము ప్రవేశించటానికి ఆయన దగ్గర సమృద్ధి అయిన సమాధానం ఉంది, సమృద్ధి అయిన మహిమ ఉంది, సమృద్ధి అయిన ప్రభావం ఉంది. ఆ స్త్రీ వలె ఈరోజు మనఃపూర్వకంగా క్రీస్తుని గురించి విన్న నీవు, క్రీస్తును గురించి విన్న నీవు, ఆయన పాద సన్నిధికి వచ్చిన నీవు, వచ్చినట్టుగా తిరిగి వెళ్లకుండా క్షమాపణ పొంది వెళ్తే ఎంత బాగుంటుంది? వచ్చినట్టుగా తిరిగి వెళ్లకుండా సమాధానం పొందుకుని వెళ్తే ఎంత బాగుంటుంది? వచ్చినట్టుగా తిరిగి వెళ్లకుండా ప్రభు సన్నిధికి విశ్వాసంతో వచ్చిన నీవు ఆయన ఇచ్చే జవాబు పొందుకుని వెళ్తే ఎంత బాగుంటుంది? ఆ రోజు ఆ స్త్రీ తన సమస్యతో వచ్చింది, సమస్యతో తిరిగి వెళ్ళలా, సమాధానంతో వెళ్ళింది. కారణం తెలుసా? ఎవరిని కలుసుకోవాలో ఆయనను కలుసుకుంది, ఎవరిని చేరుకోవాలో ఆయనను చేరుకుంది, ఎవరిని విశ్వసించాలో ఆయనను విశ్వసించింది, ఎవరు జవాబు ఇవ్వగలరో ఆయనే జవాబిచ్చాడు, నిరూపించాడు. మనిషి కలిగినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడని ఆమె జీవితంలో అద్భుతం చేయడం ద్వారా ఆయన నిరూపించాడు. నీ జీవితంలో కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. జవాబు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును అన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెటస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరని, జయించలేని సమస్యతో, పాపముతో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్లగా జయించలేనటువంటి పాపము, జయించలేనటువంటి అలవాటు, బాగుపడనటువంటి రోగము,
ఏది ఉన్నప్పటికీ మీరు మీ బిడ్డలను దర్శించండి నాయన, మీ బిడ్డలను స్పర్శించండి ప్రభువా. అద్భుతము చేసి ఎవరైతే విడుదల కోరుకుంటున్నారో, ఎవరైతే జవాబును కోరుతున్నారో, ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధపడాలనుకుంటున్నారో, వారిని పరిశుద్ధపరచు నాయన, బాగుపరచు ప్రభు, క్షమించు నాయన. ఇక నుంచి నీకు సాక్షిగా యథార్థంగా పవిత్రంగా జీవించే శక్తిని దయచే ప్రభు. తత్ఫలితంగా నీ నామాన్ని ఘనపరుచుకో నాయన, నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.